విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని పాచలవలస గ్రామ మాజీ సర్పంచ్ గుసిడి జగన్నాథం ఆధ్వర్యంలో 70 కుటుంబాలు బుధవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు. మాజీ ఉప సర్పంచ్ దుప్పాడ చిన్ననాయుడు, వెంకటరమణ, తిరుపతిరావు, వీరేంద్రకుమార్, ఈశ్వరరావు, గుసిడి వేణు, రామారావు, తిరుపతి, సుంకరి జగన్నాథరావు, మునతాల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పరిస్థితుందో పరిపాలనలో పూర్తిగా ప్రజాక్షేమానికి గౌరవించూ రాష్ట్రానికి తాకట్టు పెట్టే విధంగా జరుగుతున్న టైంలో అందరూ ఈరోజు రాష్ట్రం రాష్ట్ర భవిష్యత్తు కావాలంటే యువకులు ఇన్వెస్ట్మెంట్ బలపరచడానికి మీకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం గత 40 సంవత్సరాలు రాష్ట్రం ఎజెండా ఉంటే రాజకీయంగా రాష్ట్రం ముందుకెళ్లాలని, దేశంలో రాష్ట్రం నాడే తెలియాలని, ప్రపంచంలోనే తెలుగు తెలియాలని పనిచేస్తారు. ఈరోజు రాజకీయాలు శిక్షణ తీసుకెళ్ళారు. రేపొద్దు రానున్న గ్రామ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని కలిసిమెలిసిగా పనిచేయాలని కూడా గ్రామంలోని ఐక్యవర్తంగా పనిచేయాలని, అలాగే రానున్న కాలంలో